अदे विधा सारी इकड़ी कैमिस्ट्री सार जेआरबी अकाडमी स्थापित अंदर आईआईटी एंड नीट अडवांस्ड कैमिस्ट्री कोचिंग इतना सार क्लास यूट्यूब सार इंत दूर इनका लोकल चलने कॉलेज अदे विधा इतना ऊर् पिल की चेयर प्रति संवर वस्तु ब्रदर गारिशोर बाबू गार అతను లేరు అతని పేరు మీద సార్ ఏదో ఒకటి మీరు వాటికి చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆ పని మీద సార్ ఈరోజు ఇచ్చారు ప్రసాద్ రావడమే కాదు పిల్లలకు ఎంతో కొంత మీరు చెప్పాలి అనే ఉద్దేశంతో మీకు 1 hour తీసుకున్నారు అదేవిధంగా సార్ వాళ్ళ అత్తయ్య గారు మేడం లత గారు మేడం ఇదే కాలేజీలో ఇక్కడే బైపీసీ చదివారు బైపీసీ చదివేసి మేడం నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు మేడం అక్కడి నుంచి మహబూబ్ నగర్ నుంచి మీరు కూడా బైపీసీ చేస్తారు కాబట్టి మీరు కూడా ఆదర్శంగా మేడం తీసుకోవాలి మేడం కూడా మీకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఇవాల సాధారణంగా ఆహ్వానం లభిస్తూ ఆదర్శ సాక్షిత్వం చెప్పారు అదే విధంగా ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రసాద్ గత 3 సంవత్సరాల నుంచి మన కళాశాలకు వస్తూ సార్ జేఆర్బి అకాడమీ హైదరాబాద్ బిజీగా ఉంటూ కూడా ఒక రోజు ఈ సొంత ఊర్లో పిల్లలతో గడపాలనే ఒక మంచి ఆశయంతో ఇక్కడికి వస్తున్నారు కావున అంటే ఈరోజు సార్ వాళ్ళ తమ్ముడు వర్ధంతి 3వ వర్ధంతి సో మనము 1-2 నిమిషాలు మౌనం పాటించి పంపుతాం సార్ చెప్పే రితం ఆ తీరి ఆ పిల్లలకు ఏదైతే ఇప్పుడు మన చెరుగు
ఒక గడ్డ ఇచ్చామనుకోండి, చేలో కోసి తినమంటే మీరు బాగా హార్ట్ ఉంటుంది. అదే చెరుకు మిషన్ లో పెట్టి రసం ఇస్తే అబ్బా బాబుని చప్పరిస్తారు, ఇంకో గ్లాస్ ఇవ్వరా అని అడుగుతారు. ఆ గ్లాసు చెరుకు రసం ఎంత స్వీట్ గా అందిస్తారో ఆ కెమిస్ట్రీని అంత స్వీట్ గా అందించే గొప్పతనం ఈ రమేష్ సార్కు ఉంది. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి మన కాలేజీ స్టూడెంట్ గర్వంగా ఈరోజు స్టేజ్ నిలబడి మాట్లాడుతున్నాం అంటే మన ఛాతి కొంచెం పొంగింది, 36 ఇంచులు అయిపోయింది. ఎందుకంటే రమేష్ సార్ మా స్టూడెంట్, మా కాలేజీ విద్యార్థి కాబట్టి మేము కూడా ఘనంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక ముందు ముందు మీరు వింటారు సార్ని, మేము ఘనంగా మా కాలేజీ మీ విద్యార్థుల తరపు నుండి మా సైన్స్ మాకు ఆర్ట్స్ అయినా కూడా సార్ అంత రిలేషన్, ఆర్ట్స్ మరి నాంటికి వెంకటనారాయణ వీళ్ళంతా మన లింగం వీళ్ళంతా అందరి కూడా సాక్షిపతులు సారి, అందరి కాలేజీ యజమాని తరపున పూర్వ విద్యార్థుల తరపున మేము సారికి స్వాగతం సుస్వాగతం పలుకుతాం. థ్యాంక్ యూ సార్. మన శ్రీ గౌరవనీయులు వివి సత్యనారాయణ గారు ఆహ్వానిస్తున్నారు. నేను పోయి అరిస్తే ఆంటీ బయటకు వస్తాను, మీరు పోయి పిలిస్తే రాదు కదా. ఎవరిపై పిలిస్తే వస్తుంది అండి? అంటే నేను పోయి అరిస్తే ఆంటీ బయటకు వస్తాను. నేను చెప్పాను నైట్రోజన్ ఆక్సిజన్ ఆర్టీ బిస్.
फिफ्थ ए ग्रूप एलिमेंट बेरिलियम मग मैग्नीशियम कार सी ए आर बट आवर कार स्पेलिंग इज सी ए एस आर केमिस्ट्री स्पेलिंग एस इज साइलेंट सी ए इज कैल्शियम एस आर इज कैल्शियम बार बी ए आर ए बीरू मग कारू बार बेरिलियम मैग्नीशियम कैल्शियम कैल्शियम बेरिंग मेट सेकंड ग्रूप एलिमेंट्स ఈ పరిధిలో ఎగ్జామ్ రాయడానికి నీట్లు వస్తాయి విద్యార్థి చెప్పిన నేనే బ్రదర్లే నా పేరు హాఫ్ మ్యాన్ నా పేరు నేనేమనుకుంటా బ్రెడ్ ఎలా తయారు చేయాలి మైదా పిండి తీసుకోవాలి మైదా పిండి ఒక బ్రెడ్ తయారు చేయాలంటే కొంత మైదా పిండి తీసుకోవాలి సోడా ఇస్తారు ఉబ్బడానికి నాలుగు స్పూన్ల సోడా ఇస్తారు ఇలా తింటే ఎమ్మి అంటాం కదా ఎమ్మి అంటే టేస్టీ అన్న బ్రెడ్ లంపరేటోడ్ పేరేంటి హాఫ్ మ్యాన్ చెప్పండి బ్రెడ్ లంపరేటోడ్ పేరు హాఫ్ మ్యాన్ బ్రెడ్ లంపరేటోడ్ పేరు హాఫ్ మ్యాన్ ఆ బ్రెడ్ తయారు చేయడానికి ఏది తీసుకుంటున్నాడు మైదా మైదా పిండితో ఎన్ని బ్రెడ్లు తయారు చేయొచ్చు సోడా ఏం వేస్తున్నాడు సోడా ఎన్ని స్పూన్లు సోడా అప్పుడు ఏ బ్రెడ్ వస్తుంది బ్రెడ్ లంపరేటోడ్ పేరు హాఫ్ మ్యాన్ మైదా పిండితో రియాక్షన్ వచ్చేస్తుందా చూడండి అంటే నేను మామూలుగా ఏదో సెమినార్ లెక్చర్ ట్రై చేస్తాను ఇలా క్లాస్ చెప్తాను ఇలా కాలేజీలో పెట్టాను అర్థం కాని ఈక్వేషన్ బోర్డుగా చెప్పే శ్రీ చైతన్య అంటే సార్ శ్రీ చైతన్య నారాయణ శ్రీ చైతన్య నారాయణ సార్లు జిఆర్బి జేకే నిర్దిష్టమైన ప్రణాళికతో చదవకపోతే మీరు ఎగ్జామ్స్ క్లియర్ చేయలేకపోవచ్చు క్లియర్ చేసిన మంచి మార్క్స్ క్లియర్ చేయలేదు కాంపిటీషన్ పాస్ అవ్వడం కాదు పర్సంటైల్స్ ఇవన్నీ చేస్తాం ఎంత ఎవో ఎక్కడ పైన ఎక్కడ ఉన్నారనే చూస్తున్నారు మీకు ఒకటి చెప్తాను రెండు న్యాయ సూత్రాలు ఉన్నాయి బాసి మక్కట న్యాయం మార్జాల న్యాయం అంటే మక్కట మక్కట అంటే ఏంటి మార్జాల అంటే పిల్లి ఏం చేస్తుందంటే చిన్న పిల్లలు పెట్టినప్పుడు ఒక చోట నుంచి ఒక చోట షిఫ్ట్ చేయాలి లేదా ఇక్కడ ఏమైనా ప్రమాదం ఉందంటే ఇల్లు మారుస్తారని అంటారు నోటితో పట్టుకోవచ్చు అది కట్టుకుంటుంది చిన్న పిల్లి దాన్ని పట్టుకెళ్ళి ఇందులో రెస్పాన్సిబిలిటీ అంత పెద్ద పిల్లిదే ఉంటుంది ఇది ఎలా ఎలా పడుతుంది నోటితో పట్టుకుని పళ్ళు చూసుకోకుండా చాలా జాగ్రత్త బయట పెట్టారు కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఆ పిల్లికి చిన్న పిల్లికి ఏమీ రెస్పాన్సిబిలిటీ లేదు మదరే మొత్తం చూసుకుంది పళ్ళు ఉంచుకోకుండా సేఫ్ ప్లేస్కి అన్ని తీసుకొస్తారు ప్రైమరీ ఎడ్యుకేషన్ లో స్టూడెంట్స్ అక్కడ ఉంటారు కాబట్టి టీచరే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి నచ్చేటట్టు చెప్పి వాళ్ళ మీద కోపడకుండా వేస్తారు మీరు ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చినప్పుడు మక్కట న్యాయం మరో కోతి పిల్ల ఏం చేస్తుందంటే తల్లి నెలా పంచుకొని పట్టుకుంటుంది అక్కడ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సేఫ్టీ పిల్లకే ఉంది తల్లి కాదు అది దుప్పు పోత ఉంటుంది ఇది గట్టిగా ఎంబరేజ్ చేసుకొని తల్లిని అక్కడ చూడ సాధారణ కింద సపరేట్ పొజిషన్లో పట్టుకొని ఉంటాయి
ఇంటర్మీడియట్ లెవెల్ కు వచ్చిన స్టూడెంట్స్ కి ఈ రెండో సూత్రం వర్తిస్తుంది. మీరే నేర్చుకోవాలి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు నేర్చుకోవాలి. ఇంకా ఇక్కడ స్పూన్ ఫీడింగ్ ఉండదు, ఇక్కడ మర్కట న్యాయమే పనిచేస్తుంది అన్నమాట. మీకు ఎక్కడో ఒక లైబ్రరీలో తమ్ముడు రాసిన పుస్తకంలో ఏదో ఇది సహజమైనటువంటి సూత్రాలు అన్నమాట విద్యార్థి దశలో. అంతేగాని ఎవరో వచ్చి నా చెవిలో అంత మొత్తం అంత తారక మంత్రం లాంటివి అన్నీ చెప్తారని ఆశించారు. ఈ 2 మంత్స్ ఏంటంటే ఇవన్నీ ప్లాన్. వైస్ ప్రిన్సిపల్ గారికి, ఈ స్టాఫ్ కి, అందరికీ నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటా, నా పాద డైలాగ్ ఒకటే, వన్ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్ నాట్ ఇస్ ఎ ఫూల్, వన్ హూ నోస్ నాట్ అండ్ నోస్ దట్ హీ నోస్ నాట్ ఇస్ ఎ చైల్డ్, వన్ హూ నోస్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్ ఇస్ స్లీపింగ్, వన్ హూ నోస్ అండ్ నోస్ దట్ హీ నోస్ ఇస్ వైస్. దాని మీనింగ్ మీకు చెప్తాను. ఒకరికి ఏం తెలియదు, వాడికి ఏం తెలియదు అని వాడికే తెలియదు. వాడి పెదవ వాడిని దూరంగా పెట్టాలి. రెండోది ఏంటంటే వాడికి తెలుసు, వాడికి తెలియదు, వాడికి తెలియదు అని వాడికి తెలుసు. అలాంటి వాళ్ళు స్టూడెంట్స్ ఎప్పుడు నేర్చుకోరు. మూడోది వాడికి తెలుసు, వాడికి తెలుసు అని వాడికి తెలియదు, వాడికి ఏం తెలియదు. నాలుగోది ఏమిటంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు అని వాళ్ళకి తెలుసు, వాళ్ళే మీ స్టాఫ్, వాళ్ళని బ్లైండ్ ఫాలో అయితే వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. మా ప్రీతమ మిత్రుడు ఇది సక్సెస్ కావడానికి రీజన్ చిన్న చిన్న అనిపిస్తారు అందరూ సార్, చిన్న మీరే అనిపిస్తారు చిన్న చిన్నకి నేను బాగా రుణపడి ఉంటాను.
గౌరవనీయులు శ్రీమతి జె లత గారు డిస్ట్రిక్ట్ నర్సింగ్ ఆఫీసర్ మహబూబ్ నగర్ వారిలో వేదిని ఆహ్వానిస్తున్నాం ఫ్రెండ్స్. ఎంటర్ అవుతుంటే నా ఫీలింగ్ అదనమాట. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం ఇదే క్లాస్ రూమ్ లో మా అన్నగారు చెప్పినట్టు ఫ్యాన్లు అప్పుడు ఏమీ లేవు, కానీ ఏమి లేవన్న ఫీలింగ్ కూడా మాకేమీ లేదు. చెమటకు వస్తే పుస్తకం తెలియాలి అనుకుంటూ ఇక్కడ కూర్చున్న సార్లు ఏం చెప్తారో అది నేర్చుకోవడము చదువుకోవడం ఇంటికెళ్ళి అక్కడ ఇప్పుడు మీకు కార్పొరేట్ కాలేజ్ లో అసలు మాకు పేరుకి కూడా అది తెలియదు. మీరు ఇందులో ఎంత మంది పైపిస్తారు? మొత్తం పైపిస్తే కదా ఈమె జీతం 140,000 150,000. మీరు కూడా అంత సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. లక్షలో సంపాదించాలి, అర్థమైందా? ఇందులో ఇన్స్పిరేషన్ ఇక్కడే కూర్చున్న బైపిసి మార్క్ అప్ గా లక్షల క్రైటీరియా కాదు, లక్ష్యం క్రైటీరియా. ఎప్పుడు అనుకునేదాన్ని మంచి పోస్ట్ లో ఒక గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అవ్వాలి. సో మీ అందరు కలలు కన్నట్టు బైపీసీలో జారాలి, బైపీసీలో మంచిగా ఎంట్రన్స్ రాయాలి, ఎంసెట్ రాయాలి. అన్ఫార్చునేట్లీ మెడిసిన్ లో సీట్ రాలేదు. సో మా ఫాదర్ ఏం చేశారు, నీకు ఎప్పుడు అటే ఆలోచన కాబట్టి నర్సింగ్ లో జాయిన్ చేస్తాను. అప్పుడు చాలా తిట్టుకునేదాన్ని మా ఫాదర్ని, నేను ఓన్లీ డాటర్, మా నాన్నగారికి ఈ ఇద్దరు తమ్ముళ్ళ కంటే ముందు నేను, ఏంటి డాక్టర్ అవ్వాలనుకున్న దాన్ని నర్స్ చేశారు అని. సో అప్పుడు స్టార్టింగ్ లో నాకు దాన్ని నా కోర్స్ యొక్క వాల్యూ తెలియలేదు. సో నేను 4 ఇయర్స్ బీఎస్సీ నర్సింగ్ చేసి తర్వాత జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఇప్పుడు ఒక జిల్లా స్థాయిలో ఉండే జిల్లాకు ఒకటే పోస్ట్ ఉన్నారు. సో జిల్లా స్థాయి ఆఫీసర్ అయ్యాక ప్రతిరోజు మా నాన్నగారికి మనసులో కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉంటాను. మంచి ఒక ఐడెంటిఫైడ్ పోస్ట్ లో నన్ను నిలబెట్టే పోస్ట్ లో మా నాన్నగారు జాయిన్ చేశారు. అప్పుడు ఎంసెట్ రాలేదని నిరుత్సాహపడి ఏదో కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి కాకుండా ఏదో ఒక మంచి ప్రొఫెషనల్ కోర్స్ లో నన్ను జాయిన్ చేసినందుకు మా ఫాదర్ నేను ప్రతిసారి కృతజ్ఞతలు మనసులు చెప్పుకుంటూ ఉంటాను. కాబట్టి మెడిసిన్ మీ గోల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఒకవేళ అందరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ రావాలని లేదు కదా, మీరు ఎఫర్ట్ పెడతారు కానీ అది నిరుత్సాహపడకుండా మంచి ప్రొఫెషనల్ కోర్సును ఎంచుకుని ఆడపిల్లలు అందరూ ఎక్కువ మంది నాకు 3/4 గర్ల్సే కనపడుతున్నారు కాబట్టి మంచి ప్రొఫెషనల్ కోర్సులు చాలా ఉన్నాయి, అది తెలుసుకొని అందులో జాయిన్ అయ్యి మంచి కెరియర్లోకి మీరు అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. లక్ష్యం పెట్టుకున్నారు, లక్ష్యంలో జీతం వచ్చింది. అయితే మేము మీకు చూస్తుంటే మంచి లక్షణాల మీద కనిపిస్తున్నాయి, అది వెరీ అప్సెట్, చాలా సంతోషించే విషయం. మా విద్యార్థుల మధ్య గొప్ప వ్యక్తి మన వివి సత్యనారాయణ గారు వచ్చారు. ఎల్ఎస్సీ డౌట్ ప్రొఫెసర్ సార్ కూడా 2 మాటలు సందేశం ఇద్దరు ఇవ్వాలని కోరుచున్నారు. మా చెల్లెలు కూడా మాట్లాడతాను, మొట్టమొదటి సార్ వింటున్నాను, చాలా బాగా మాట్లాడుతున్నాను. అఫ్కోర్స్ అంటే నర్సింగ్ టీచింగ్ లో ఉండి ఉంటుంది చాలాకాలం, అందుకని బాగా ఎక్స్ప్లెయిన్ అది ఆ కెపాసిటీ నాచురల్ గా అలా చెప్తానే కదా రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక అదే చెప్తున్నాను, నేను లాస్ట్ ఇయర్ కూడా ఇది కార్పెంటరీ హాల్ అండి, ఇప్పటికే అదే కార్పెంటరీ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, ఒక మాస్టర్ ఉండేది. ఆయన ఏం చెప్పేవాడు ఊరికి మేము ఆయన ఆట పట్టిస్తుంటాం, ఆయన ఏదో అప్పుడప్పుడు ఆట విడిపు క్లాస్ అనమాట. ఎవరైనా రాకపోతే ఆయన వచ్చి ఆ క్లాస్ తీసుకునేవాడు అనమాట.
సరిగ్గా చెప్పేవాడు కాదు మనమాట అది. అయితే అయితే పాపం ఎఫర్ట్ మాత్రం చాలా చేసేవాడు. ఈ కార్పెంటరీ హాల్లో ఇది 2 సంవత్సరాలు ఎందుకంటే మన చెట్ల కింద కూడా ఉన్నాయి ఇన్ని బిల్డింగ్లు లేవు. తర్వాత ఈ సందర్భంగా సరే ఇక్కడే చదువుకోవడం, తర్వాత ఇక్కడే ఉద్యోగం చేయడం, ఇక్కడే స్థిరపడడం, లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ మన్గా డెవలప్మెంట్ ఆఫీసర్ చాలా కాలంగా నేను పనిచేశాను. ఐ మీన్ ఆల్ ఇండియా ర్యాంకర్ స్టిల్ అక్కడ కూడా నాకు రోజు ఏంటంటే టీచింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. చాలామంది యంగ్స్టర్స్ ఈ మధ్యన కరోనా మూలన పాపం ప్రైవేట్ స్కూల్స్లో జాబ్స్ పోయింది. ఎంఎస్సీ ఎంఏ చదివి పాపం 3-4 వేల రూపాయలు అంతకుముందు చేస్తున్న ఉద్యోగాలు కూడా పోయింది. వాళ్ళందరికీ కెరియర్ కౌన్సిలింగ్ చేసి లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్మెన్ చేసి వాళ్ళకి 5,000 రూపీస్ పర్ మంత్ గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. వాళ్ళందరినీ ఈ మధ్యన ఒక 40 మందిని అట్లా వేదిగా తయారు చేస్తారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి పొదుపు పథకాలన్నీ ఎల్ఐసి దగ్గర ఉంటాయి. ప్రజలకు చాలామంది తెలియదు. తొందరగా మనీ మల్టిప్లై అయిపోవాలని ప్రైవేట్ కంపెనీస్లో వాటిలో వీటిలో అయితే డబ్బు నష్టపోతున్నారు. సో ఈ సందర్భం నేను ఇంకొకటి ఏంటంటే నేను స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏదైనా ఫినాన్షియల్ నీడ్ ఏదైనా సపోర్ట్ కావాలంటే ఎప్పుడైనా నాకు తెలియపరచండి. తెలియపరిస్తే మేబీ నాట్ ఇన్ ఏ బిగ్ వే నేను తప్పనిసరిగా నేను హెల్ప్ చేస్తాను. ఇంకే రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా కూడా చెప్పచ్చు. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ఈ రోజున మా తమ్ముడు స్టాఫ్ కాలేజ్ అండ్ స్టూడెంట్ సరే. నువ్వు అన్నఫరెడ్డి చూడు చూడండి సార్ కందే అట్లా ఉన్నా నీకు వచ్చిన భయమే ఉన్నావు.
ఇంకా ముసలైనా కనపడలా మళ్ళొచ్చిన అప్పుడు ఇది ఒక్కటి సార్ కోడిగుడ్డు అందరికీ నమస్కారం అండి. మాతృదేవోభవ అనాథాశ్రమం నాదర్గుల్ హైదరాబాద్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభాగ్యులకి, ఈ యొక్క మానసిక వికలాంగులకి కీర్తిశేషులు శ్రీ జవాది లక్ష్మీ కిషోర్ గారి 3వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి జవాది లక్ష్మీ కిషోర్ గారు, మీరెక్కడున్నా కూడా మరి మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాము. అలాగే మరి నలుగురికి మంచి చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి ఒక అభాగ్యులకి విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఒక గొప్ప ఆలోచనతో మరి లక్ష్మీ కిషోర్ గారి బ్రదర్ అయినటువంటి జవాది రమేష్ బాబు గారు, వారి అక్కయ్య గారు లత గారు, బావ విజయశేఖర్ గారు, మేనల్లుళ్ళు రాహుల్, లిఖిత్ గారు ఒక మంచి ఆలోచనతో మరి వారి మీద ఉన్నటువంటి ప్రేమతో మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సదా వారికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. అలాగే జవాది లక్ష్మీ కిషోర్ గారి గురించి చెప్పాలంటే మరి వారి దగ్గర ఎంతోమంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకొని మరి ఎంతో ప్రయోజకులు అయ్యారు. మరి వారి ద్వారా కూడా మరి జవాది లక్ష్మీ కిషోర్ గారికి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం. మరి ఈరోజు శోకతప్త హృదయాలతో మరి జవాది కుటుంబ సభ్యులందరూ కూడా మరి యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి లక్ష్మీ కిషోర్ గారికి ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ మహావిష్ణురాజ్ఞాయం ప్రవర్తమానసే మా దేవారి మన్మాప జ్యోతిరసం వృతం బ్రహ్మాపరించామి. విష్ణురాజ్ఞాయాం ప్రవర్తమాన సభాభ్యాం సభేషమని మూర్చి అధ్యబ్రహ్మణ ప్రార్థే మహాదేవత దేవీం వాచ మన్యస్థాన మంత్రావిశ రూపానాం వసంతి. ఓ మహాదేవాయ పరమాత్మని శ్వేతవరా కల్పే వై వసురామనందరి కలిగి ప్రభాది జంబాది జంబుడి వీపే భరత వర్ష బతుకండి. మీరు దక్షిణాదికి భాగే శ్రీశైలాగ్నేయాం కృష్ణా గోదావరి మధ్య ప్రసమనాగ్ర సమస్త దేవత బ్రాహ్మణ హరియర సన్నిధమా దేవత విష్ణురాజ్ఞాయాం ప్రవర్తమానస్యాం శ్రీ మహా శ్రీమాన్ దేవత కీర్తి చేసిన శ్రీ జవ్వాది లక్ష్మీ కిషోర్ గారి వర్ధంటి సందర్భంగా పూజ జరిపించుచున్నాము. మహాదేవాయమ తన్నో లక్ష్మీ జపత్ని నక్షత్రను బాబ ఇష్టమయ భోసరాం ఊర్జే దాతరామైన చక్షేవత్సమాన్ దేవాయ పరమాత్మని దేవతామముద్దేశ ప్రీత్యర్థం భగవాన్ దేవీం ఓం యా ఫలేనీర్యాం ఫలాయ పుష్పాయ పుష్పని బృహస్పతానోమం రంభాఫల నారీకేలఫల నైవేద్యం దేవతా భ్రమ విశ్వరూపానాం వసన్యా ఫలేనీర్యా ఫలాయ పుష్పాయ పుష్పని బృహస్పతిదానోమం దేవత రంభాఫల నారీకేలఫల నైవేద్యం సమర్పయమా దేవాదివై తన్నో లక్ష్మీజపత్ని నక్షత్రానుపాపయిష్టామయ భోసన మంగళం కౌసలేంద్రాయ మహాగుణాత్మజం చక్రవర్తనుజాయ సార్వభౌమాయ మంగళం మంగళాని పొండు ప్రజే మనోదేవతా భ్రమ ఆత్మసంతృప్తిరస్సు మనోదేవతా ప్రాప్తిరస్సు మనోదేవాయ ప్రాప్తిరస్తో.